నిజంగా అనుపమాన్ అయితే మాత్రం నలిపేశాడు, కొర్రికేశాడు. రాధిక టూ క్యారెక్టర్ కంటే లిల్లీ క్యారెక్టర్ ఇంకా బాగుంది. టిల్లు స్క్వేర్ ఎలా ఉంది బ్రో? అన్నా ఇప్పుడే ఇప్పుడే సినిమా చూసి వస్తానా. నిజంగా అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సూపర్ అంటే సూపర్ అన్న మామూలు లేదు. ఆ డైలాగులు కానీ ఆ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కూడా అన్ని స్క్వేర్ అయిపోయినా, అంటే డబల్ డబల్ అయిపోయినా. నిజంగా నిజంగా అనుపమాన్ అయితే మాత్రం నలిపేశాడు, కొర్రికేశాడు. అబ్బాబాబా మామూలు లేదు, పిచ్చలు వేసిపోయింది. నాకు యానిమల్ సినిమా చూసినా కనుకన్నా ఈ సినిమా చూసినందుకు ఎక్కువ ఇంపాక్ట్ కలిగింది. ఎందుకంటే టిల్లు అన్న అక్కడ ఎవరో టిల్లు అన్న అబ్బాబాబా లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ నిజంగా డైలాగ్స్ కానీ ఎర్రగా తీసింది. నలిపేశాడు అన్న, నలిపేశాడు. మామూలు లేదు, కొర్రికేశాడు అంతే. సూపర్, ఇలాంటి సినిమాలే ఉండాలి. సూపర్ అంటే సూపర్. నాకు చాలా బాగా డిజిటల్ అన్న దాన్ని మించిపోయింది అన్న సినిమా. నిజం చెప్తున్నా కదా, గ్యాప్ తీసుకుని వచ్చారు ఏంది అనుకున్నాం కానీ దాన్ని మించిపోయింది. అసలు అనుపమ ఆక్తే రాధికని మించిపోయింది. డబల్, ప్రతిదీ కూడా డబల్ అన్న సినిమా మొత్తం కూడా. అల్టిమేట్ సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని సినిమా వెళ్ళండి. 2-3 వారాల వరకు సినిమా హౌస్ఫుల్. డెఫినెట్గా ఆరేంజ్లో ఉంది సినిమా. సూపర్ అండి. కామెడీ బాగుంది బ్రో. సిద్ధు పీక్ సహల యాటిట్యూడ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన మోసపోయే పద్ధతి కానీ పీక్ సహల. బ్రో టిల్లు స్క్వేర్ ఎలా ఉంది? అరే డీజే టిల్లు ఏం చెప్తామన్న, ఫస్ట్ పార్ట్ అయితే ఇచ్చి పడేసిండు, వచ్చింది సెకండ్ పార్ట్ అన్న డీజే టిల్లు అన్న ఏముందన్న. మళ్ళీ ఒక లవర్ వచ్చింది, మళ్ళీ లవర్ వచ్చి మళ్ళీ అవన్నీ సతాంస్తుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసి మళ్ళీ ఉన్నాయి పోతుంది, దొసుకపోతుంది వచ్చి మళ్ళీ మళ్ళీ లాస్ట్కి వస్తే మనోడు ఇచ్చి పడేస్తాడు హీరోయిన్కి. ఏం నాతో ఇట్లా ఆడుకుంటారా, వచ్చి మీరు వచ్చిన వాళ్ళు వచ్చిన నన్ను సతాన్ చేయబోతారా, ఇంతకుముందుకు వచ్చింది మళ్ళీ సతాన్ చేసి నువ్వు సతాన్సా అన్నట్టు ఒక సినిమా. పార్ట్ వన్లో సిద్ధు బాగా ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తాడు కదా, ఇందులో ఎలా అనిపించింది బ్రో? తనకి మాత్రం సాంగ్స్ మీద ఏం డ్యాన్స్ చేసినా సిద్ధన్న అన్లకి ఇంట్లకంటే చాలా డిఫరెంట్గా ఉండు, ఒక లాగున్నాడు అసలు. మనం ఊహించుకోం తగ్గట్టు ఒక రేంజ్లో ఉన్నారు సిద్ధాన్న. పరమేశ్వర రాధిక టూ అనుకోవచ్చా? రాధిక టూ అనుకోవచ్చు. రాధిక టూ క్యారెక్టర్ కంటే లిల్లీ క్యారెక్టర్ ఇంకా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఈ నెక్స్ట్ వచ్చిన లిల్లీ, లిల్లీ టైటిల్ మాత్రం ఏం పెట్టిరా మాకు, హీరోయిన్ పేరు మాత్రం సూపర్ పెట్టి లిల్లీ. ఆ లిల్లీకి మాత్రం ఈ లిల్లీ వచ్చి మళ్ళీ మన సిద్ధాన్న ఆడుకుంటుంది, మళ్ళీ సిద్ధాన్న ఆడు ఊకుంటాడా, మళ్ళీ మన సిద్ధాన్న కూడా మోసపోకుండా ఇసారి జాగ్రత్త పడతాడు. అరే ఏం రావే ఉన్న వాళ్ళంతా మొత్తం నా మీద కూర్చుంటారు, రెతి మీద వచ్చి అని అంటాడు. ఆ ఉన్న వాళ్ళంతా గుట్ట మీద నన్ను చూస్తారు, ఎవరికి వేయాలి, ఎవరికి వాళ్ళమేయాలి, ఓనికి వాళ్ళమేయాలి ఇదే చూస్తారు. మళ్ళీ వచ్చి సిద్ధాన్న వచ్చి అరే ఏం రావే ఈ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది చూస్తుంటే ఎలా అనిపించింది? ఫ్యామిలీ చూడొచ్చా మూవీ? చూడొచ్చు. బేసిక్గా డిజర్ట్ ఇల్లు కూడా చూశారు కాబట్టి ఇది కూడా చూడొచ్చు. కాకపోతే కొంచెం దానికన్నా కొంచెం రొమాన్స్ కానీ కొంచెం కామెడీ కానీ కొంచెం ఇంకా ఎక్స్ట్రా మైలేజ్ ఉంటుంది.